వాలంటీర్ల యొక్క గౌరవం గురించి అలాగే వేతన గురించి వన్ హాఫ్ ఇయర్ నుంచి వాలంటీర్లు కరోనా కాకుండా కరోనా భయం లేకుండా ప్రతి పనికి ఇంటింటికి వెళ్ళి మా సేవలనే వినియోగించుకో సేవలనే చేశాం అలాంటి వాలంటీర్ని ఈ రోజు గవర్నమెంట్ అనేది గుర్తించట్లా రేషన్ డిపోలు అనేది పెట్టారు దాని గురించి ఏదో ప్రాసెస్ చేశారు ప్రాసెస్ చేశారు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము చేయలేకపోతున్నాం అన్నారు వాళ్ళు చేయలేని పక్షంలో డీలర్లకైనా వాలంటీర్లకైనా ఈ ప్రాసెస్ అని అప్పచెప్తే దాని ప్రకారం చేసుకుని వెళ్తాం వాళ్ళు చేశారని 5000 పెంచేసి 21000 చేసి గవర్నమెంట్ వాళ్ళని గుర్తించింది కానీ ఒక సేవా దృక్పథంతో వాలంటీర్లందరూ కరోనా టైంలో చేసిన సేవను గుర్తించలా ఎంత కష్టపడుతుంది దేని గురించి గవర్నమెంట్ గురించే కదా ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రజలకు అవగాహన దేని వల్ల వచ్చిందంటే వాలంటీర్ల వల్ల వచ్చింది వాలంటీర్లు ప్రజల్లో ఐక్యమయ్యారు కాబట్టి గవర్నమెంట్ లో వచ్చే ఏ పథకం గురించైనా సరే దేని గురించైనా సరే ప్రజల్లోకి వెళ్తుంది ఇంతకుముందు చాలా చాలా ఆటలకి చాలా విధంగా ప్రజలు సఫర్ అయ్యారు ఒక క్యాష్ పెట్టుకోవడానికే కానీ ఏదన్నా కానీ రేషన్ కార్డు గురించే కానీ ఏ పథకం గురించైనా కానీ ఇప్పుడు వాలంటీర్లు లేందే దేని గురించి ప్రజలు కష్టపడకుండా చేస్తున్నారు అంటే ప్రజలు కష్టపడకూడదని మేమే వాళ్ళ తరపు నుంచి ఆ పథకాల గురించి ప్రోత్సాహం చేస్తున్నాం ఇప్పుడు వాలంటీర్లు గుర్తించాలని మా డిమాండ్ రేషన్ డీలర్లు రేషన్ వాహనాలు నినకాక మొన్న వచ్చినాయి కానీ మీరు దాదాపుగా 18 నెలల నుంచి కొనసాగుతున్నారు అప్పుడు ఎప్పుడు లేని డిమాండ్ ఇప్పుడు సడన్గా ఎందుకు తెర మీద తీసుకొచ్చారు తెర మీద తీసుకురావడం గురించి కాదండి ఇప్పుడు ఇది ఈ వేతన గురించి ఆల్రెడీ మేము ముందు గవర్నమెంట్కి తెలియపరచడం జరిగింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా సేవలను గుర్తించి ప్రోత్సాహం చేస్తామని అన్నారు వేతన పెంచడం గురించి కానీ లేకపోతే జాబ్ గురించి కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా అన్నారు కానీ ఇంత సేవ చేసిన వాలంటీర్ని చిన్నచూపు చూడడం అనేది భావ్యం కాదని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం రేషన్ వాహనదారుల జీతాలు పెంచారనే మీరు డిమాండ్ చేస్తున్నారు ఆహా రేషన్ వాహనదారుల్లో రేషన్ వాహనదారులు జీతాలు పెంచారని మేము డిమాండ్ చేయట్లా రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు మా అయితే ఇప్పుడు ఇంతకుముందు డిపోలో ఉండి రేషన్ లైన్లో నుంచో పెట్టి చేస్తారు ఇప్పుడు రేషన్ డిపో వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చి సచివ రోడ్లోకి వెళ్ళినా అక్కడ వాలంటీర్ కావాల్సిందే అక్కడ వాలంటీర్ కావాల్సిందే పక్క నుండి ఆ క్లస్టర్లో ఉన్న ప్రజలకు ఏవైతే ఉందో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా వాలంటీర్ కావాల్సిందే ఇప్పుడు డీలర్ కావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు డీలర్ కూడా తీసుకోలేదు ఆ వాహనాన్ని ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి పెట్టుకున్నాడు డీలర్లు ఎవరో లేరు అక్కడ డీలర్లను కూడా తప్పించారు డీలర్లు ఓన్లీ బియ్యంకి సంబంధించిన ప్రోడక్ట్ని ఉంచుతున్నారు ఇప్పుడు డీలర్ ఆపరేటింగ్ చేయట్లే ఆ మిషన్ని వాలంటీర్లే ఆపరేట్ చేస్తున్నారు మా కష్టానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారే 15000 చెప్పారు ఆయన చెప్పిన విధంగా ఆ 15000 ఇచ్చిన చాలు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది సారే స్టార్ట్ చేశారు దానివల్ల మేము ప్రజల్లోకి వెళ్ళి మాకు గుర్తింపు అనేది వచ్చింది కానీ ఆ గుర్తింపు అనేది గౌరవ వేతనం కింద అంటున్నారు సేవా పథకం అంటున్నారు సేవ అనేది వేరండి వర్క్ అనేది వేరండి సేవ అనేది చేస్తాం కానీ ప్రతి పథకానికి సంబంధించిన ప్రాసెస్ అనేది మేము ఉద్యోగ ధర్మం ప్రకారమే చేస్తున్నాం సేవ ప్రకారం కాదు ఇప్పుడు ఏదన్నా లోపల వచ్చిందనుకోండి ముఖ్యంగా వాలంటీరు మాకు పెట్టలేదు ఈ పథకం మాకు రాలేదు వాలంటీర్ వల్లే రాలేదు అతను ఆన్లైన్ చేయలేదు ఇలా చేయలేదని చెప్పి అంటారండి సచివాలయంలో సెక్రటరీలనే మాట్లాడరు పైన ఉన్న ముఖ్యమంత్రులని వీళ్ళని ఎవరినే అనరు వాలంటీర్లని అంటారు ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చి మేము చేస్తామని చెప్పి అంటారని చెప్పి ఆ బాధలు కూడా ఫేస్ చేసి మేము ప్రజలకి హెల్ప్ చేస్తున్నాం ఇన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక తండ్రి లాంటి ముఖ్యమంత్రి గారు మరి కొడుకులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి